మేడిగడ్డ సందర్శనతో భారాసాకు పైసా లాభం ఉండదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కేటీఆర్ మేడిగడ్డ సందర్శన అనేది ఓ రాజకీయ డ్రామానని ఆరోపించారు. కేసీఆర్ మేడిగడ్డను ఎన్నోసార్లు చూశారన్న ఆయన కేటీఆర్ మేడిగడ్డ కుంగలేదని పలుమార్లు చెప్పారన్నారు. మేడిగడ్డ సందర్శనతో భారాసా సమస్యల్లో ఇరుక్కోవడమే తప్ప నాయా పైసా లాభం ఉండదని విమర్శించారు. కేసీఆర్ ఎన్నిసార్లు చూసాడు, రోజు దీనిలో ఎవరి కంప్యూటర్ చూసాడు. అంటే కేటీఆర్ చూసేస్తే తప్పలేదు, ఏం చూసేస్తాడు? అక్కడ ఏంది క్రాక్ రాలేదా, కుంగలేదా? కనపడుతూ ఉన్నాయి కదా ప్రత్యక్షం, మన కళ్ళకి కనపడుతున్నప్పుడు దాన్ని ఏమిటి కుంగలేదని చెప్తాడా కేటీఆర్? వెళ్ళి ఆడ బాగుందని చెప్తాడా? వాస్తవం కనపడుతున్నాయి ఆడ. ఇప్పటికే ఈ కాపు నివేదిక తర్వాత నిజవేదన కమిటీ వాళ్ళు కూడా తీర్చి చెప్పారు, కాట్లు వచ్చినాయి కుంగిపోయిందని చెప్పారు. అందువల్ల రాజకీయ డ్రామా తప్ప ఏదో సమస్యను పక్కతో పట్టిస్తామని పోయి మళ్ళీ ఆ సమస్యను ఇట్టుకోవడం తప్ప దానివల్ల ఈ టీఆర్ఎస్ కు ఒక్క నయా పైస మాత్రం లాభం జరిగింది.